మార్నింగ్ అవర్స్లో సోరా గురించి, మార్నింగ్ క్లాస్లో టెంటేటివ్గా సోరా గురించి డిస్క్రిప్షన్ డిస్కషన్, మధ్యాహ్నం క్లాస్లో యాంటీసోరిక్ డ్రగ్ ఒకటి కానీ రెండు కానీ బ్రీఫ్ నోట్స్, అట్లా ఒక టైం టేబుల్ అనమాట. మనం ఆ విధంగా వి షల్ ట్రై టు కవర్ సమ్ 10 to 15 డ్రగ్స్ ఆఫ్ యాంటీసోరిక్ డ్రగ్స్ ఇన్ దిస్ డ్యూరింగ్ దిస్ క్యాంప్. షోరా అంటే మనిషిలో ఇన్స్టింక్చువల్గా ఉన్నటువంటి బిహేవియర్లో నేచర్కి సింక్రనైజ్ అవుతూ కన్కార్డ్ అవుతూ ఉండేటటువంటి నేచర్ని ఉంది మనిషిలో సహజంగా. నేచర్ ఉంది, నేచర్లో కన్కార్డన్స్ సింక్రనైజేషన్ అనేది మొత్తం నేచర్లోనూ ఉంది. అంటే ఒక డిసిప్లైన్డ్ టైం టేబుల్, ఒక చక్కటి యోగ విద్యలో ఉన్నటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు ఎలా అయితే ఫాలో అవుతాడో ఆ విధంగా నేచర్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా, ఎవ్రీథింగ్ ఇన్ ది నేచర్ దే సింక్రనైజ్ ఇన్ దేర్ బిహేవియర్ విత్ నేచర్. టైం కానీ అనేకమైనటువంటి వాటిల్లో, ఈ రోజుల్లో కూడా, ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటాం కదా మనం, ఆ ఈ రోజుల్లో కూడా పొద్దున్నే లేవాలి 4 గంటలకు, ఈ రోజుల్లో ఏంటండి అంట కాదు, పూర్వకాలం 4 గంటలకు లేచేవాళ్ళట బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామచే 4 గంటగా లేచి మొహం కడుక్కొని స్నానం చేసి పొలాలకు వెళ్ళేవాళ్ళట, 5 గంటల లోపల పొలాల్లో ఉండేవాళ్ళట, అవన్నీ చదువుతున్నాడు అంట. అంతే కదా, ఈ రోజుల్లో కూడా ఇంకా అవన్నీ చేయండి అంట. సరే, అది అలా ఉంచండి. మిగిలిన నేచర్ మనం గమనించినట్లయితే జంతువులు, పక్షులు కనుక గమనించినట్లయితే అవి ఈరోజు కూడా తెల్లవారుజామునే లేస్తాయి. ఏ జంతువు అయినా సరే, ఏ పక్షి అయినా సరే, మార్నింగ్ 4 గంటల 5 గంటలు అయ్యేసరికి ఒక్కసారిగా కలగల కలగల లేస్తాయి. ఈ రోజుల్లో కూడా అని ఎందుకు అనుకోవాలి, అవి పక్షులు అవి అంటే వాడికి తెలియలేదని మన ఉద్దేశం. అవి పుట్టు పనికిమాలినవి, తెలివి ఉంటే అట్టా ఎందుకు చేస్తాయి, మళ్ళాగా 8 గంటలకి లేస్తాయి కదా అని మనం అంటే, ఇది తెలివి అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం తెలివి అని. తెలివి వేరు, హ్యాబిట్ వేరు, అలవాట్లు వేరు. ప్రకృతిలో అలవాట్లు అనేవి ప్రాధాన్యత వహిస్తాయి, కానీ ఈ ప్రకృతిలో అలవాట్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత తెలివికి లేదు. తెలివితేటలకి ప్రాధాన్యత తక్కువ, హ్యాబిట్స్కి అవకాశము ఎక్కువ. అంటే ప్రకృతి హ్యాబిట్స్కి లోబడినంతగా, హ్యాబిచువల్ నేచర్కి లోబడినంతగా తెలియచేయడానికి లోబడదు. మీరు కాదు అనొచ్చు కాసేపు, ఏమి అది కాదు, హౌ యూ కెన్ ప్రూవ్ అంటే ఐ కెన్ ప్రూవ్. నేను ఎవరు, నాకు వైద్య శాస్త్రం తెలుసు, వైద్యం తెలుసు, నాకు నేను చాలా గొప్ప డాక్టర్ అని కూడా అనుకుంటూ ఉంటాను. ఓకే, బాగుంది, మీరు కూడా ఓకే అంటారు, మంచిదే. అయితే ఇక్కడ ఒక
చెప్తున్నా. ఎలాగా అని మీరు అనొచ్చు, దానికి చెప్తున్నా. డాక్టర్ ఒప్పుకున్నా, వైద్యశాస్త్రం తెలుసు ఒప్పుకున్నా. అంటే ఏది చేస్తే జబ్బు చేస్తుందో, ఏది చేస్తే జబ్బు చేయదో నాకు బాగా తెలుసు. దట్ ఈజ్ మై నాలెడ్జ్, దట్ ఈజ్ మై ఇంటెలిజెన్స్. నా నాలెడ్జ్ ఏం ఎలా చేయాలో ఇవంతా నాకు తెలుసు. అయితే నేను నాకు ఏదో కాఫీ అలవాటు లేదా సిగరెట్ అలవాటు, సిగరెట్ తాగకూడదు అని నాకు తెలుసు, కానీ సిగరెట్ తాగుతున్నాను. కాఫీ తాగకూడదు అని తెలుసు, కాఫీ తాగుతున్నాను. పొద్దున్నే లేచినట్లయితే ఆరోగ్యంగా ఉంటాను అని తెలుసు, కానీ పొద్దున్నే లేవను. చక్కటి ఆహారం, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని తెలుసు, కానీ మసాలాలు ఉప్పులు ఎక్కువ వేసినాయి, కారాలు ఎక్కువ వేసినాయి, ఊరగాయలు అన్నీ తినేస్తూ ఉంటాను. నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు అలా చేస్తున్నాను, నాకు తెలుసు కదా. అయినప్పటికీ నేను చేస్తున్నాను. అంటే ఏంటనమాట, హ్యాబిట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ ఇంటెలిజెంట్. రిమెంబర్, మీకున్న తెలివితేటల కన్నా మీకు మీలో ఉండేటటువంటి అలవాటు అనేది చాలా బలమైంది. జంతువులు పక్షులు హ్యాబిట్స్కి సంబంధించినవి, పొద్దున్న లేవడం వాటి హ్యాబిట్, అందుకని దే ఆర్ సేవ్డ్. మనకి జంతువుల కన్నా పక్షుల కన్నా ఎక్కువ తెలుసు, కానీ మనలో రైట్ హ్యాబిట్స్ లేవు కాబట్టి, ఆ రైట్ బిహేవియర్ ఫాలో అయ్యేటటువంటి అలవాటు లేదు కాబట్టి, వీఆర్ పనిష్డ్ బై డిసీజెస్ బై ది గాడ్. భగవంతుడు మానవ జాతికి శిక్షగా వ్యాధులు అనేటటువంటి ఇచ్చారు. జంతువులకు వ్యాధులు లేవు, ఏది తిన్నా ఎక్కడ ఉన్నా వాడికి జబ్బు చేయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నా చేయి, అలా తింటూ ఉంటుంది గడ్డి. మనం తింటాం గడ్డి, కానీ మనం తినే గడ్డి ఉందే అది మనకు జబ్బు చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ తిన్నాం అనుకోండి. ఏంటో ఫుడ్ ఇన్ఫెక్షన్ సార్, తిరుపతి వెళ్ళొచ్చాను ఫుడ్ ఇన్ఫెక్షన్, తిరుపతి వెళ్ళొచ్చి ఫుడ్ ఇన్ఫెక్షన్, దానివల్ల రోగం వస్తే తిరుపతి వెళ్ళాలంటే అదే తండగా. అంటే తిరుపతి దేనికి వెళ్ళాం అనమాట, మనం తిరుపతి వెళ్ళాం అనేటటువంటి ఒక ఆ ఊహ ఇన్స్టింక్ట్ ఉంది, ఆ సరదా తీర్చుకోవడం కోసం వెళ్ళాం, కానీ వాని ఎందు ఉన్నటువంటి శరణాగతితో కూడిన భక్తి లేదన్నమాట. ఉంటే దిగ్గానే ముందు రూమ్స్ కోసం లైన్లో నిల్చుంటాం, దేవుడి దర్శనం కోసం లైన్లో నిల్చుంటాం. రూమ్స్ కోసం వాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా తిప్పినా సరే, ఇది మనం ఉండేది 24 గంటలు, 24 గంటల 20 గంటలు రూమ్ కోసం ఉన్నాం, 4 గంటలు దేవుడి కోసం ఉన్నాం. అది కూడా విఐపితో ఏదైనా లెటరో ఏదో పుచ్చుకొని షార్ట్కట్ మెథడ్లో దేవుడి దర్శనానికి తక్కువ టైంలో. అంటే దేవుడి దర్శనానికి టైం ఎందుకు ఖర్చు పెట్టాలి? వై వీ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ హిజ్ ప్రెజెన్స్ వెన్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ బ్రెయిన్ ఆఫ్ ఈవిల్ ఇంప్రెషన్స్ అండ్ సో మెనీ థింగ్స్. వీ వాంట్ టు డ్వెల్ ఇన్ అవర్ ఓన్ బ్రెయిన్ దాన్ టు బీ ప్రెజెంట్ ఇన్ హిజ్ ప్రెజెన్స్. వాడి యొక్క సాన్నిధ్యంలో, వాడి క్యూ కాంప్లెక్స్లో కూర్చునేటటువంటి సాత్వికము అయినటువంటి మనస్తత్వం మనకు లేదు. మనకేం కావాలి, మన రూముల్లో కూర్చొని పిచ్చాపాటి చెప్పుకుంటూ పేపర్ తల్లకిందులుగా వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి చదువుకుంటూ చిట్చాటింగ్ చేసుకుంటూ ఏది తిరుపతిలో పొద్దు నుంచి సాయంత్రం దాకా కబుర్లు చెప్పచ్చు, కూర్చొని 2 గంటలు మాట్లాడుకుంటాం. దర్శనంకి వెళ్ళొచ్చి అబ్బా ఏంటండి ఇవాళ జనం ఎంత ఉన్నారు, ఆ ప్రసాదం అట్లా ఉంది, ఇది ఇట్లా ఉందని 3 అవర్స్ మాట్లాడతాం. దర్శనంకి పట్టింది 1/2 గంట. కాబట్టి తిరుపతిలో పనికిమాలిన చెత్త మాట్లాడడానికి మనం ఉపయోగించేటటువంటి సమయం ఆయన ప్రజెన్స్ ఖర్చు పెట్టడానికి మనకి ఏమాత్రము ఇష్టం లేదన్నమాట. ఇన్స్టింక్చువల్ మిస్బిహేవియర్ అన్నారు దీన్ని స్వర. అంటే నీకు ఏది కావాలో అది చేయడానికి నీ లోపలే ఉన్నటువంటి అవేర్నెస్ నేచర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ స్వర.
తెలిసిందా? రెండు గంటలు కాదు, 4 గంటలు పోనీ 6 గంటలు, ఏమి 24 గంటలు పట్టిందండి? ఏమి ఉన్నాడు అంతసేపు? ఏంటి అంతసేపు అయితే ఏంటి, నువ్వేం చేస్తున్నా పోనీ? నిన్న పొద్దు నుంచి ఇవాళ పొద్దున్న దాకా ఎక్కడైనా సరే హైదరాబాద్లో ఏం చేస్తున్నావు? ఆ విజయ పరిగెడుతున్నావు, తింటున్నాం, బస్సులు, ఇదే ఈ రొటీన్ బాగుందా? అదేదో తప్పదనుకోండి, తప్పదనుకున్నప్పుడైనా చేస్తున్నావు కదా. అది దీనికన్నా అది బెటరా కాదా? ఇది వెయిటింగ్ ఫర్ హిమ్, ఈజ్ సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్? కైట్ వెళ్ళి చూడసారి, వాడి కోసం వెయిట్ చేయడం అనేది ఒక 4 గంటలు కాదు, 10 గంటలు కాదు, 20 గంటలు కాదు, 24 గంటలు కాదు. వాడి దర్శనం కోసం వెయిట్ చేయడం అనేటటువంటిది సుప్రీమా. పొద్దులేచి తిండి ఇది వాటి కోసం, వీటి కోసం, నిద్రపోవడానికి, నాకు నిద్ర తక్కువైపోతుంది అని యాంగ్జైటీ ఏమిటో, నిద్రపోతే ఎలాగండి? మరి ఎలాగా, మరి ఏమిటి ఎలాగని? నిద్రపోతే ఎలా, ఏం నిద్రపోతే, ఏం నిద్రపోతే ఎలాగంటాడు అని ఏదైనా కానీ బీపీ అంటే నిద్ర గురించి మనం నిద్రపోకపోతే ఏమవుతుందో అన్న థాట్ వల్ల డిసీజ్ వస్తుంది, కానీ నిజంగా నిద్ర లేకపోవడం వల్ల డిసీజ్ రాదు. ఇది ఏం చెప్పింది కదా, మాట్లాడి చెప్పింది. అంటే నిద్రపోకపోతే ఏమి, నిద్రపోకపోతే మనకి నిద్ర సరిపోకపోతే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇదంతా ప్రీ కన్సెప్షన్. అది ఆ మాట నిజం కనుక రెస్ట్ ఉండాలి కదా. ఆ రైట్ నువ్వు చెప్పింది నిజమా? నిజమే. నీ శరీరానికి రెస్ట్ కావాలి కదా, ఓకే. నీ హార్ట్కి నువ్వు రెస్ట్ ఇస్తున్నావా, నీ లంగ్స్కి నువ్వు రెస్ట్ ఇస్తున్నావా? అవి రెస్ట్ ఇచ్చుకోవాలంటే నువ్వు ఎక్కడుంటావు? శరీరానికి నిజం, నువ్వు నిజంగా రెస్ట్ ఇవ్వదలుచుకుంటే ఆర్ యూ రెడీ టు గివ్ రెస్ట్ టు యువర్ హార్ట్ అండ్ లంగ్స్? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవాక. ఇంటెలిజెన్స్ అనేటటువంటి అప్రోచ్ కన్నా ఇందాక చెప్పాడు. ఎందుకని, హార్ట్కి లంగ్స్కి మనకి నిద్ర లేకపోతే ఎలాగా, రెస్ట్ లేకపోతే ఎలాగా అనేటటువంటి బెంగ లేదు కాబట్టి అవి ఎటర్నల్గా వర్క్ చేసుకుంటూ పోతూ ఉన్నాయి. అన్లెస్ యూ ఇంటర్ఫియర్ విత్ దేర్ ఫంక్షన్, దే ఆర్ గోయింగ్ ఆన్ వర్కింగ్. అంటే మనం ఎవరని చెప్పాలి వాడికి, ఏంటి ఎలా పనిచేస్తారా, ఎలా పోతారు అని? పొద్దున పేదలు పనిచేస్తారు, ఈ కాళ్ళు చేతులు నడువు నొప్పులు కూడా ఎట్లా అంటే, లంగ్స్ కూడా పడ్డావు, రెస్ట్ తీసుకో అని అనాలి. అనో ఎందుకంటే అక్కడ సెల్ఫిష్నెస్, తెలిసిందా? కాబట్టి నిద్ర లేకపోతే మనకి జబ్బు చేస్తుంది అనేటటువంటి ఆటో సెన్సేషన్ ఎక్కడైతే ఉంటుందో దానివల్ల డిసీజ్ వస్తుంది. ఆన్ ది సఫరింగ్ ఫ్రమ్ విచ్ యు ఆర్ సఫరింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ థాట్ అబౌట్ ది డిసీజ్. ఇన్స్టింక్చువల్గా మ్యాన్లో ఉన్నటువంటిది, నాకు జబ్బు వస్తుందేమో అనేటటువంటి ప్రీ కన్సెప్షన్ బ్రెయిన్లో అయినప్పుడు హైపోకాండ్రియాసిస్ అన్నాడు అనే హానిమందాన్ని. యువర్ కన్సెప్షన్ అబౌట్ డిసీజ్, యువర్ మెంటల్ ఇన్వోకేషన్ ఆఫ్ ది డిసీజ్ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అండ్ దట్ ఈస్ కాల్డ్ స్వరా. అది హానిమన్ చెప్పింది. అనేటట్లయిందా, స్వరా అంటే రైట్ టు మిస్బిహేవ్. మనలో ఎలా చేస్తే జబ్బు వస్తుంది, ఏమైతే జబ్బు వస్తుంది అని, కానీ దానికన్నా పైన ప్రకృతి ధర్మములు ఎలా అయితే ఉన్నాయో తద్వ్యతిరేకమైనటువంటి ప్రపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి శోరాకు సంబంధించినటువంటివి. జంతువులు పక్షులు ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ నేచర్, సో దే డోంట్ హ్యావ్ శోరా. ఎందుకు నాకు చెప్పండి, ఇప్పుడు దే ఆర్ రెస్పాండ్ టు ఇన్ఫెక్షన్ సో మచ్ దాన్ అస్. ఎక్కడ పడితే అక్కడ తింటున్నాయి, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నాయి, ఎక్కడ పడితే శుభ్రం చేసుకొని ఏం చేయట్లేదే, అయినా వాటికి శ్వరా ఎందుకు ఎంటర్ అవ్వటం లేదు? మనకు ఎందుకని ఇంత శుభ్రం చేసుకొని డెటాల్ పోసుకొని కడిగి మన్ను కడుక్కొని నేల కడుక్కొని మనం ప్రతీది కడుక్కొని తింటూ ఉన్నప్పటికి కూడా మన లోపలకే జబ్బు వచ్చేస్తుంది? ఫుడ్ ఇన్ఫెక్షన్ అన్నా అదన్నా ఇదన్నా నువ్వు పట్టుకెళ్ళినా తిండే కదరా నాయన, ప్యాకెడ్ ఫుడ్ను మరి ఎందుకు వచ్చింది? లేదండి అక్కడ ఏదో అట్లా అయింది ఇట్లా అయింది, నాకు జబ్బు వస్తుందేమో అన్న కన్సెప్షన్ నీలో ఉన్నంతకాలం జబ్బు వస్తుంది.
అంటే ఏమిటి, నువ్వేం చేసావో తిరుపతికి వెళ్ళి వాడికి సమర్పణంగా ఉండాలి, అంటే సెల్ఫ్ పాయింటెడ్నెస్, మైండ్ను నీ లోపల టువర్డ్స్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. నాకు రూము కావాలి, నాకు ఉచితంగా అంటే ఉచితంగా అంటే ఏ ఇబ్బంది లేకుండా త్వరగా దర్శనమైపోవాలి, మిగతా వాళ్ళు వాళ్ళు ఏమైనా కానీ నాకు రూమ్ దొరకాలి, మిగిలిన వాళ్ళు వాళ్ళు ఏమైనా కానీ, స్వామి నీ దర్శనానికి వచ్చాను, నేను ఎక్కువసేపు వెయిట్ చేయకుండా నీ దగ్గర ఒక దండం పెట్టేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకుంటాను, వీలైతే పేపర్ చదువుకుంటాను, అక్కడ టీవీ ఉంటే అది కూడా చూసుకుంటూ కూర్చుంటాను, ఇది నాకు ప్రసాదించు. ఇదే కదా మనం వెళ్ళా తిరుపతికి వెళ్ళి, వాడంటాడు కసేపు నిచ్చా అంటే నిన్న మా కాదే చేశాడు దర్శనం అరగంటలోనే అయిపోయింది, మేము చాలా భయపడ్డాం, 2 గంటలు పడుతున్నాం, 3 గంటలు పడుతున్నారు, అలా రాజమార్గంగా లోపల దాకా వెళ్ళిపోయాం, అక్కడ తలపేశాడు. ఏంటా అని ఇచ్చుకోవాలి అంతేగా, సరే ఏదో పురుషోక్తం అది చదువుతున్నారు అందరూ, పురుషోక్తమైంది శ్రీసూక్తమైంది అని దావలోనే నమ్మకం చిట్ట చివరే అక్షరం ఉచ్చరిస్తూ ఉండగానే వెంటనే ద్వారం తెరుచుకుంది. వాడు ఏమన్నాడు, ఒరే విధవా నువ్వు శ్రీచైనం వచ్చింది, నీకు టిఫిన్ ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా, కాఫీ ఎక్కువ తాగావా తక్కువ తాగావా, నిద్ర లేకుండా పోతుంది, టైం తీరి అవటం లేదు, ఈ థాట్ కాదురా నాయన నువ్వు రావాల్సింది, తెర ఏం చేయాలి శ్రీచైనంకి వచ్చి ఓం నమ శివ అని కానీ లేదా ఓం నమో భగవతే రుద్రాయ ఈ తప్ప నీ బ్రెయిన్లో ఏది ఉండకూడదు. అందుకని నువ్వు తిరుపతికి ఈ లేదా శ్రీశైలానికి ఇన్ని డబ్బులు తగలేసుకొని ఇన్ని లీవు తగలేసుకొని వచ్చావు అంతేనా, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు, తద్వ్యతిరేకమైన పని చేస్తున్నావు, కాబట్టి ఇక్కడైనా పావకుండా ఆ నమ్మకం అంటే ఏడిచి లోపలికి రా అన్నాడు వాడు. అందుకని తలిపేశాడు అక్కడ తిట్టుకుంటూ చదివాడు నమ్మకం, ఎందుకంటే వాడు ఏమిటి నమ్మకం చదవాల్సి వచ్చిందే నిలిచేవాల్సి వచ్చిందే అని వాడి గుళ్ళు వాడి కోసం నిలుచున్నాం మనం, మన కోసం రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ల కోసం 4 గంటలైనా నిలబడతాం అది వేరే విషయం, అక్కడ బాధలేదు, ఇక్కడ వాడి దర్శనం కోసం 15 నిమిషాలు నిలిచున్నాం అండి నమ్మకం చదివి చాలా ఒళ్ళుమండిపోయింది వాడి మీద. చివరికి దర్శనం ఇచ్చా వాడు, ఏంటి మరీ ఏడుస్తున్నాడే అది బీపీ వస్తే వీడికి అన్యాయం కానీ ఆయన కోపం ఏం లేదు, ఆయనకి ఇచ్చినవాడు ఏమన్నావాడే బీపీ వస్తే వీడికి బెంగట్టుకుంటాడు, అది రోగం గురించి కాళ్ళు పీకేస్తున్నాయి మనకు రోగం వస్తున్నామో ఏమిటో ఈ శ్రీచైలం వచ్చా అని డిసీజ్ కన్సెప్షన్ చెప్పాను కదా సోరా. కాబట్టి నీ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో అంతకాలం నువ్వు ఇతరము గురించి ఆలోచించట్లేదు, నీ చుట్టూ ఉన్నటువంటి దాని గురించి ఆలోచించట్లేదు. అనేక మంది ఉన్నారు, ప్రతివాడు ఉన్నాడు, అనేక మంది జీవులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వాడికేం కావాలి వీళ్ళకేం కావాలి, వీళ్ళకి అందరికీ ఏం చెప్పాలి, వాడికి వచ్చారు ఇంతమంది లీవ్ పెట్టుకొని వచ్చారు వాళ్ళందరికీ ఏం చెప్పాలి, మనం ఏం చదవాలి ఏం చూసుకోవాలి, ఇది చెయ్యాలి. కానీ మనకి ఇక్కడ రూమ్ కంఫర్టబుల్గా ఇచ్చారా లేదా, ఇంత గురువు గారు కదా మనకు వేరే రూమ్ ఇవ్వలేదు ఏమిటి, ఇలాగైతే ఎలాగా, ఇది ఇక దీనికోసం కాదు, ఈ ఏడు పేడు చెట్టు అయితే ఇక మనం చెప్పేది ఏమి లేదు, వాళ్ళు ఫాలో అవ్వగలిగింది కూడా ఏమి ఉండదు అంతేగా. కనుక ఎవ్రీథింగ్ టువర్డ్స్ మీ అంటే వాట్ ఎవర్ వీ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్ ఓన్లీ అనేది ఉంది, దాన్ని స్వర అంటారు. నువ్వు స్వర అంటే ఉంటున్నా చెప్తున్నాను అండి, భగవద్గీతలు ఇచ్చారు కాదు అది అయిపోయింది, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ స్వరం అన్నది దీంట్లో ఉంది, హానిమని చెప్పాడు ఆ మాట, హానిమని చెప్పిందే మీకు చెప్తున్నాను, ఏదో గురువు గారు అన్నీ కలిపి కొడుతుంటారు అక్కడ పోసం సరిగ్గా చూసుకోలేదు పోసం, అందుకని దీంట్లో దాంట్లోకి దాంట్లో దీంట్లో కలిపేస్తుంటే ఐఆమ్ అనలైజింగ్ యూ వాట్ ఈజ్ మెంట్ బై స్వర. స్వర గురించి మీకు ఇంకొక అభిప్రాయం ఏదన్నా ఉంటే అది శుద్ధ తప్పు కొట్టేసుకోండి మీ బ్రెయిన్లోంచి. ఎవ్రీథింగ్ టువర్డ్స్ మీ
నా కన్వీనియన్సు, నా ఒపీనియన్సు, నా ఇంప్రెషన్సు, నాకు సంబంధించినటువంటి విషయములు, నా కంఫర్టు, నా అభిప్రాయములు, ఐ ఫీల్ దట్ మై ఒపీనియన్ ఇస్ కరెక్ట్ ఆర్ మై ఇంప్రెషన్ ఇస్ కరెక్ట్. వాడు అదొకటి నేను ఆలోచన చెప్పాను కదా, లేదండి ఏదో పాపం అతను ఏదో ఇబ్బంది అయ్యేటా ఉన్నాడు, లేదండి మీకు తెలియదు నేను చెప్తున్నా కదా, వాడి బిహేవియర్ నాకు మొదటి నుంచి తెలుసు, అది ఉంది ఆ థింకింగ్ అనమాట. అంటే నా ఇంప్రెషనే కరెక్ట్ అనేటటువంటిది ఉందే, దట్ ఈస్ కాల్డ్ స్వర. ఎందులో అయినా సరే ఆ స్వర అనేది ఏదైతే ఉందో, అంటే ఇంప్రెషన్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే, అలాగే మనకేం కావాలో గుర్తుపెట్టుకోవడం. రెండో పదకొండు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కాపీ ఇచ్చే బాగుండు. ఏది ఇప్పుడు క్లాస్ చెప్పాల్సిన టైంలో మనం ఆలోచించేది అది, అది స్వర. ఇప్పుడు మనం ఏం చేయాలి, మిగతా వాళ్ళకి సంబంధించింది చూడాలి. మనం ఏం ఆలోచిస్తున్నాం, కాఫీ పదిన్నర అయిందే ఏమిటి ఇంకా రాలేదు, ఎవరు అడగలేదు, ఏమిటో వీళ్ళకి మన గురించి ఏం పట్టించుకోరు, అది వీళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నా వీళ్ళకి ఏం పట్టట్లేదు, అది దట్ ఈస్ కాల్డ్ స్వర. యూ రిమెంబర్ యువర్ సెల్ఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్ బట్ యూ ఫర్గెట్ యువర్ డ్యూటీ అండ్ యువర్ ఆబ్లిగేషన్ టు అదర్స్, దట్ ఈస్ స్వర. దానివల్ల అన్ని జబ్బులు వస్తాయి, తెలిసిందా? అండ్ స్వర ఈజ్ ది ఈవిల్ కాజ్ ఫర్ ఆల్ డిసీజెస్. ఆ తర్వాత సెకండ్ పాయింట్ అనుకోండి, యాక్చువల్గా ఆ పాయింట్లోకి వెళ్ళండి, మీకు ఊరికే పాయింట్ చెప్తున్నాను అంతే, తెలిసిందా? కాబట్టి ప్రతిదీ టువర్డ్స్ మై సెల్ఫ్ అని అనుకోవటంలో ఏం జరుగుతుంది అంటే, ఏం చేస్తున్నామన్నమాట మనం, ఐఆమ్ లవింగ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, నేను నన్నే ప్రేమిస్తున్నాను. నా గురించి ఆలోచిస్తున్నానంటే అర్థం ఏంటి, ఐ లవ్ మై సెల్ఫ్. నేనేం చేయాలి, లవ్ అనేది ఎప్పుడు కూడా రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటిది ఆకర్షణ, టు ఆపోజిట్ పోల్, అట్రాక్షన్ టువర్డ్స్ బిట్వీన్ టు ఆపోజిట్ పోల్స్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిక్ ఫోర్స్లో ఏం జరుగుతుంది, టు ఆపోజిట్ పోల్స్లో ఉన్నటువంటి అట్రాక్షన్ని మ్యాగ్నెటిజం అంటారు, నాట్ లైక్ పోల్స్. లైక్ పోల్స్ రిపెల్. కాబట్టి నన్ను గురించి నా ఆలోచన, నన్ను గురించి నాకు ప్రేమ అనే దానివల్ల రిపల్సన్ వస్తుంది, ఇది తప్పది. బిట్వీన్ టూ సోల్స్లో ఉండేటటువంటిది, రెండు వస్తువుల మధ్య ఉన్నప్పుడు దాన్నే మ్యాగ్నెటిజం ఉంటారు, రెండు సోల్స్ మధ్య ఉన్నప్పుడు దాన్నే లవ్ అంటారు. అంటే లవ్నే వస్తువుల మధ్య ఆపాదించుకొని మ్యాగ్నెటిజం అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. లవ్ యొక్క హయ్యర్ ప్రిన్సిపల్స్ మనకు తెలియవు కనుక, మ్యాగ్నెటిజం యొక్క హయ్యర్ ప్రిన్సిపల్స్ మనకు తెలియవు కనుక, మనం ఏం చేస్తున్నాం, లోయర్ ప్రిన్సిపల్స్ ఎందు మాత్రమే అవేర్నెస్ మనలో ఉన్నది అని జ్వాలాకూల మహర్షి చెప్పాడు. ఇది నా స్టేట్మెంట్ కాదు, ది కాస్మిక్ ఫైర్ అనే బుక్లో చెప్పాడు, మిగతా లోపల చెప్పాడు, ది కాస్మిక్ ఫైర్లో ఇంకా క్లియర్గా చెప్పాడు, ట్రీటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్లో ఈ పాయింట్ అనలైజ్ చేశాడు ఆయన. కనుక చదువుకోండి, మీకు చాలా ఉపయోగకరమైనది, హయ్యర్ మైండ్ దాని యొక్క ఫ్యాకల్టీస్, అగ్ని ఫైర్ అంటే అగ్ని, కాస్మిక్ ఫైర్ అంటే మొత్తంలో నిండి ఉన్నటువంటి మహా చైతన్యం, దాని యొక్క ఒక దాని ఇందాక పొద్దున విద్యుత్ అని చెప్పింది కూడా అదే, అది దానికి ఉన్నటువంటి అనేక రకమైన ఎక్స్ప్రెషన్స్, అది చోట్ల చార్జ్డ్గా ఉన్నటువంటి పొటెన్షియల్గా ఉన్నటువంటి ఎనర్జీ, విచ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ది నేచర్. అది మనం ఛానలైజ్ చేసినప్పుడు రెండు, ఒక మ్యాగ్నెట్ ఒక రాగి చుట్టలో కనుక ఛానలైజ్ చేస్తే విద్యుత్తు అనేటటువంటి మహాశక్తిగా పుడుతుంది. రెండు, ఒక యాటంలో ఉన్నటువంటి యాటమ్ని విశ్లేషణ చేసినట్లయితే ఆటమిక్ ఎనర్జీగా పుడుతుంది అది.
తెలిసిందా? ఇది మొత్తం ఇది ఐటీజీ ఎక్కడుంది అంట? చోటలో ఉన్నటువంటిది మహాచైతన్యము దాన్ని ది కాస్మిక్ ఫైర్ అని. కనుక ఆ చోటులో ఉన్నటువంటి మహాచైతన్యం అనేది మన లోపలికి వచ్చినప్పుడు యాజ్ సోల్గా అది అవేకన్ అవుతుంది, నేను అనే ప్రజ్ఞగా వెళుతుంది. ఈ నేను అనే ప్రజ్ఞ అన్నింటిలోకి ఛానలైజ్ చేసినప్పుడు అనేక మందిగా ఉంటాం మనం. ఉన్నప్పుడు నేను, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి నేను, ఒకటి పాజిటివ్ పోలు ఇంకోటి నెగిటివ్ పోలు. పాజిటివ్ పోల్లోంచి నెగిటివ్ పోల్లోకి ఎనర్జీ ఫ్లో అయినప్పుడు సర్క్యులిటీ కంప్లీట్ అయ్యి వాళ్ళకి హీలింగ్ వస్తుంది. అంతేగాని సెల్ఫ్ లవ్ రెండు నెగిటివ్ పోల్స్ కానీ రెండు పాజిటివ్ పోల్స్ కానీ పక్కన పెడితే తన్నుకుంటా రిపల్షన్ వస్తుంది. యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ యూ విల్ గెట్ డిసీజ్. ఇఫ్ యూ థింక్ అబౌట్ అదర్ సర్క్యూట్ ఈజ్ కంప్లీటెడ్ దేర్ ఫోర్ యూ గెట్ ఎనర్జీ. ఎప్పుడూ రెండు వ్యక్తి సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి తెలిసిందా? అప్పుడు ట్రెమండస్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది, హీలింగ్ ఎనర్జీ. అది మళ్ళీ హీల్ చేస్తుంది, పేషెంట్ని హీల్ చేస్తుంది. కనుక లవ్ అబౌట్ అవర్ సెల్ఫ్. కాబట్టి లవ్ అనేటువంటిది హయ్యర్ ప్రిన్సిపల్. ఈ లవ్ అనేది తన నుంచి ఇతరులకు ప్రసరించాలి. దాన్ని అట్రాక్ట్ చేస్తే తన ఎందు తనకే కనుక అని కనుక ప్రొజెక్ట్ అయితే ఇట్ కాజెస్ డిసీజ్. విలియం క్యూ జడ్జ్ అనేటటువంటి ఆయన ది వాచన్ ఆఫ్ థియాసఫీ అనేటటువంటి గ్రంథం రచన, అద్భుతమైనటువంటి గ్రంథం. దాంట్లో ఆయన ప్రాణశక్తి గురించి అద్భుతంగా చెప్పాడు. మనకి హ్యానిమన్ ఇచ్చినటువంటి వైటాలిటీ గురించి మంచి అనాలిసిస్ కావాలంటే మీరు ది వాచన్ ఆఫ్ థియాసఫీ అనే బుక్ చదవండి. యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వైటాలిటీ. ప్రాణశక్తి గురించి అద్భుతంగా చెప్పాడు ఆయన. ఎక్సెస్ ఫ్లో ఆఫ్ వైటల్ ఎనర్జీ కాజెస్ డిసీజ్ చెప్పారు. ఎక్సెస్ ఫ్లో అబౌట్ ది వైటాలిటీ కాజెస్ డిసీజ్. మన లోపల ఎక్సెస్ ఎనర్జీ కనుక స్టోరప్ అయితే డిసీజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎక్సెస్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది హార్ట్ సెంటర్ ఇట్ కాజెస్ హార్ట్ డిసీజెస్ న్యూమోనియా ఆస్తమా ఎట్సెట్రా. జబ్బులకు కారణములు వాటి నివారణ తెలియాలంటే ఏం చేయాలి? మన హెయిర్ గ్లాన్ చదువుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ది ఇషాట్లెక్ హీలింగ్ అనే గ్రంథం చదువుకోవాలి. హనుమాన్ చెప్పినటువంటి దానికి తర్వాత గ్రంథములు ఇవి. ఆర్కనాన్ని చదువుకున్న తర్వాత చదవాలంటే ముందుగా చదివితే అర్థం కాదు. ఆర్కనాన్ని క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత ఇవి చదువుకుంటే చక్కటి కన్సెప్షన్ వస్తుంది మీకు. డబ్బులు ఎందుకు వస్తాయి, ఎందుకు పుడతాయంటే ఈసీజీలు ఎక్స్రే రిపోర్ట్లు అల్ట్రాసోనిక్ స్కానింగ్స్ తిరగేస్తే ఏమీ తెలియదు. ఎనాలిసిస్ డిఫరెంట్ ఆల్టుగెదర్ వీడు చెప్పాడు, వాల్కోల్ గారు చెప్పాడు. ఆయన ఎక్సెస్ వైటాలిటీ ఒక పార్ట్లో ఒక భాగంలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు వ్యాధులు వస్తాయి. దానికి చేయవలసిన పని ఏమిటంటే దాని నెక్స్ట్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఎనర్జీ షిఫ్ట్ అవ్వాలి. ఫంక్షన్స్ ఆఫ్ ది నెక్స్ట్ సెంటర్ షుడ్ కమెన్స్. అప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రాణశక్తి ఎక్సెస్ అయిన ప్రాణశక్తి అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాలువ తీసాం, ఇక్కడ ముందు కాలువలో ఒకటి అప్కట్లు రాయబడ్డది అండగా ఏమంటే ఓవర్ ఫ్లో అయిపోతుంది వాటర్, ఇదంతా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ అప్కట్లను తీసేస్తే వాటర్ ముందు ఫ్లో అయిపోతుంది. ఆ నెక్స్ట్ దాన్ని లోపల ఇరిగేషన్
తడపాల్సిన విధానం ఉంటే తడుపుతుంది. ఆ పంట ఫలాలు ఏమైనా అలాగే అస్తమ మొదలైన జబ్బులు ఉన్నాయంటే అర్థం త్రోట్ సెంటర్ నాట్ ఫంక్షనింగ్ వెల్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, దీని తాలూకు ఫంక్షన్స్ స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఇక్కడ ఉన్న వ్యాధులు నివారణ అవుతాయి. అది తప్ప మార్గం లేదు. వాటి గురించి బాగా మీరు ప్రజ్ఞావిలాసం అని నేను రాశాను, దాంట్లో చదవండి. తర్వాత ఈ కాస్మిక్ ఫైర్లో సారీ ఇచాటిక్ ఎయిలింగ్లో చదవండి, దాంట్లో కూడా డీటెయిల్డ్గా అనలైజ్ చేశాడు. ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి ఈ రెండు కలిపి చదువుకోవాలి మీరు, ఎందుకంటే ఆయన ఇచాటిక్ ఎయిలింగ్ దాకా వచ్చేట అంటే వీడు చట్టక్రముల గురించి వాటి గురించి క్షుణ్ణమైన నాలెడ్జ్ ఉంది అని ఆయన అనుకుని పాపం ఆ బుక్ రాసిచ్చాడు. ఆయన మన మీద చాలా విశ్వాసం, మన భారతీయులు కదా అని వీళ్ళకి అసలు ఏమీ తెలియదురా నాయన అని, ఎందుకంటే నాకు తెలిసి, ఎందుకంటే నాకు రాదు కాబట్టి.